చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణవెట్టు ఉలికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఓ మైనా ఓ త్రీ టూ వన్ స్టార్ట్ అన్న ఇది కరెక్ట్ గా వన్ పర్సన్ కి హ్యాపీగా సరిపోద్ది 160 రూపీస్ ఉంటది అన్న తేజ అందరు అమ్మాయిలు ఒక అబ్బాయి దగ్గర నుంచి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు చికెన్ సుక్క ఇదేంటంటే మామూలుగా బాయిల్ తో చేసిన తర్వాత కోకోనట్ వాటర్ తో డ్రై చేస్తారన్న ఆ పైన కూడా కొబ్బరి తురుమది వేసి మిక్స్ చేస్తారు ఇది కొత్తగా నేను ఇక్కడే వింటాం అండ్ ఇక్కడే తింటాం కూడా రంభతో రాముడు అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు రంభతో రాముడు అని అరే టైటిల్ కొంచెం మరీ కొంచెం కాంట్రవర్షియల్ ఉంటుంది దానికి మరీ సీరియస్ గా తీసుకోవద్దు నాకు ఇచ్చింది మటన్ ఈ మటన్ కూడా ఈ రకంగా వచ్చేస్తుందండి చాలా బాగా కుక్ చేసి టేస్టీ తేజ్ అని చూస్తున్నారు కదండి నేనైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా హైదరాబాద్లో బెస్ట్ ప్లేసెస్లో ఫుడ్ గురించి చక్కగా ఒక పక్కన సెలబ్రిటీ ఏమైనా ఉండే లేకపోతే ఫ్రెండ్ ఏమైనా ఉంటే తనతో కూర్చుని చక్కగా అందరికీ బాగా చెప్పి ఫుడ్ గురించి అన్ని అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నాడు మనం ఎత్తుక్కోవడం కంటే వీడియో చూస్తే అయిపోద్దిగా సో దానికి మీరు ఏం చేయాలి మనోడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ పక్కన గంట నొక్కండి నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి రావాలండి వారం కోసం వస్తుంది పాపం చూడండి మంచి ఫుడ్ చూడండి ఇంకొక విషయం అండి మనోడు ఫుడ్ విషయంలో చాలా హెల్తీ కూడా ఉంటాడు మంచి ఫుడ్ అయితేనే దాన్ని సజెస్ట్ చేస్తాడు ఖచ్చితంగా అది కూడా ఫాలో అవుతాడు మనోడ మనోడి దగ్గర ఉందండి అది హైజీనిక్ ఉంది ఫాలో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ హాయ్ ఫ్రెండ్స్, నేను బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నాను. బినోమో హనెస్ ట్రేడింగ్ ఈజ్ అన్ ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ స్మాల్ డైలీ ఎక్స్పెన్సెస్. బినోమో హ్యాస్ 2 మిలియన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఇన్ ఇండియా. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్ విలువ పెరుగుతుందని నేను 500 రూపీస్ పెట్టి ట్రేడ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. Yes, it's increase. I'm correct. ఇప్పుడు మనం గెలిచిన అమౌంట్ పేటిఎం ద్వారా లేదా బ్యాంక్ ద్వారా 24 అవర్స్ లో విత్డ్రాయల్ చేసుకోవచ్చండి. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపీస్. అదే మీరు నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ వరకు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మే బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో ట్రేడింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఆర్ యూ బినోమిస్ట్? జాయిన్ నౌ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫిల్లరేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫైన్. పక్కన నేను ఇంత నీట్గా రెడీ వచ్చాను, నువ్వు బయట లాగేసుకొచ్చా అన్న? యాక్చువల్గా లోపల కూర్చొని తింటాం కదా, పైన పడిగా కనపడింది, కింద కనపడదు నేను టేసుకొచ్చా అన్న. కాబట్టి అవునేం కనపడదు, ఇదంతా ఎందుకు లేకపోతే. ఓకే అండి, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే బెంగళూరు దొన్నె బిర్యానీ హౌస్. ఇట్ ఈస్ ఇన్ గచ్చిబౌలి అండి. అసలు యాక్చువల్గా మనకు దొన్నె బిర్యానీ మనం చాలా చోట్ల టేస్ట్ చేస్తాం, కానీ బెంగళూరు స్టైల్ దొన్నె బిర్యానీ తినాలంటే మనం గచ్చిబౌలికి రావాల్సిందే. దీని అడ్రస్ మనం కింద ఇచ్చేస్తాను. భయ్యా, మీరు దొన్నె బిర్యానీ కానీ నాకు చాలా ఇష్టం అన్నారు, ఒకసారి భయ్యాతో ఈ దొన్నె బిర్యానీ టేస్ట్ చేయించేసి ఎలా ఉందో భయ్యాతో రివ్యూ ఇప్పించేస్తాను. దీని అడ్రస్ కూడా కింద ఇచ్చేద్దాం, నా లోపలికి వెళ్ళిపోదాం కదా. అన్న, వెళ్ళే ముందు ఇదిగో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నీకు ఇందులో ఏం కావాలో చెప్పి అన్నీ తెప్పిస్తా. అన్నీ కావాలి, తినేద్దాం. అసలు ఎక్కడ ఆగట్లేదు భయ్యా, అన్నీ తినిపించేస్తా. మన స్వామి అలియాస్ సారంగపాణి అలియాస్ రవి శివ తేజ. ఓ అమ్మో, ఇన్ని పేర్లు ఉన్నాయి నన్ను అసలు. అన్న ఓకే, యాక్చువల్గా ఏ పేరుతో పిలిస్తే ఇష్టం మీకు? స్వామి అనే పిల్ల బాగుందా పేరు? అవునా అన్న? లేకపోతే సారంగపాణి? మర్చిపోయారు, సారంగపాణి లీడ్ క్యారెక్టర్ కాబట్టి ఈ రెండు ఏదన్నా ఓకే. ఓకే డన్. మా అందరికి ముందు అన్న, అసలు యాక్చువల్గా స్వామి కన్నా ముందు, ఐ మీన్ సూర్య వెబ్ సిరీస్ కన్నా ముందు మీరు ఎన్ని చేశారు? ఇప్పుడు కెమెరామన్ చెప్పుకుంటే డబ్బాలా ఉంటుంది. క్యాజువల్ నాకు తెలియక అడుగుతున్నాను అన్న. చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను. ఐదు తెలుసు చేశారని ఎన్ని చేశారు అని అడుగుతున్నా.
200 ఏంది ఫిలిం చేశారు అన్న 2000 అంటే కెరీర్ ఇప్పుడుగా స్టార్ట్ చేసింది 2014 స్టార్ట్ చేశాను అమ్మో నీ ఇంకప్పుడు 10th క్లాస్ అన్న ఎంత ఏజ్ అని చెప్పు కెమెరా ముందు అయ్యన్ని ఎందుకులే కానీ ఓకే కట్ చేసుకోండి పర్లేదు ఇది ఎంత ఏజ్ ఎంత అది ఎందుకులే కానీ ఫుడ్ ఇక్కడ మనకి చెప్పు ఏమనుకోలే బెంగళూరు దొన్నె బిర్యానీకి వచ్చాం మనకి దొన్నె బిర్యానీ బెంగళూరు స్టైల్ది హైదరాబాద్లో చాలా రేర్గా దొరికిద్ది ఇక్కడ మనకి గచ్చిబౌలి ఉంది మనం తినేయడానికి వచ్చేసాము దీనికి సంబంధించిన అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆన్లైన్ అడ్రస్ నేను డైరెక్ట్గా వచ్చేస్తాను డైరెక్ట్గా వస్తే అన్న 10% డిస్కౌంట్ అంట జాగ్రత్త మరి చూసుకోండి ఇప్పుడు అన్న అంటే నువ్వు వచ్చావు నేను వచ్చావు 10-20% డిస్కౌంట్ ఇస్తారా ఇక్కడ ఇస్తారా మనకి అడుగుదాం వెళ్ళేటప్పుడు ఫ్రీ ఇవ్వచ్చుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం మీ ఫాదర్ ఏం చేస్తుంటారా డాడీ బిజినెస్ మ్యాన్ డాడీ పేరు లోవరాజు డాడీ బుక్ షాప్ అన్నమాట ఊర్లో తాడేపల్లి పడుతుంది అమ్మ హౌస్ వైఫ్ డాడీకి హెల్ప్ చేస్తుంటుంది గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకుని ఇండస్ట్రీ రావడం కారణం ఏంటి అక్కడే ఒకటి తేజ బ్రో నాకు అంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదో కెమెరా ముందు ఏదో ఉన్నానని చెప్పి చిన్నప్పటి నుంచి సినిమా కోసం పుట్టానని చెప్పండి నేను సినిమాలోకి రావడం మాత్రం నిజంగా ఇది అది బై గాడ్స్ గ్రేస్ అది 2013లో నేను ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి ఢిల్లీ వెళ్ళా 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను ఇంకొక 2 మంత్స్ గట్టిగా ట్రై చేస్తే ఎక్కడొచ్చా పోస్టింగ్ పడుతుంది నాకు ఏదన్నా ఏ జాబ్ అది థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ జాబే ఆగు విన్ను మొత్తం విను ఏం రాలేదు అక్కడ అయిపోయింది అక్కడ కరెక్ట్గా లూప్లో ఉన్న టైం బయటకు వచ్చేసాను కనుక 2 మంత్స్ గట్టిగా ట్రై చేస్తే ఎక్కడ పోస్టింగ్ పడుతుంది కరెక్ట్గా ఆ టైం నాకు జాయింటీస్ వచ్చింది మా అమ్మేం చెప్పిందంటే అప్పుడు వద్దు బాబు నాకు నువ్వు జాబ్ చేయకపోయినా పర్లేదు నేను చూసుకుంటాను నాకు నాకు ముందు ఫస్ట్ బతుకుండాలి కదా ఫస్ట్ నేను చూసుకోవాలంటే అని చెప్పి మా అమ్మ టెన్షన్ పడింది వద్దని చెప్పి ఇంటికి రప్పించింది నన్ను ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాను అక్కడ కొంచెం బాగానే నడిచి హైదరాబాద్ వచ్చా హైదరాబాద్లో ఒక జాబ్ దొరికింది ఆ కంపెనీ పేరు ఎందుకులే కానీ ఆ కంపెనీ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అది సోలార్ పవర్ ప్లాంట్ బేస్డ్ అన్నమాట ఓకే జాయిన్ తర్వాత ఇది అంతా బాగానే ఉంది 1 మంత్ అంతా బాగుంది మంచి మంచి ఊపిరి ఉన్న జాబ్ ఉంది మన లోకల్లో కదా అని చెప్పి ఆనందపడే టైంలో కంపెనీలు బోర్డు తిప్పేశారు ఐపీ పెట్టారు కంపెనీ వాళ్ళు దరిద్రం అదో దరిద్రం అనమాట ఇంకా ఇంకా చెప్పలేము మన జీవితంలో ఎటెళ్ళినా కూడా జాబ్ రావట్లేదు మనకి వాళ్ళు అలా పెట్టారు కాబట్టి ఈరోజు ఇక్కడ మేము మేబీ అయ్యి ఉండొచ్చాము అలాంటి టైంలో షార్ట్ ఫిల్మ్లో ఆఫర్ వచ్చింది ఫస్ట్ అదే జాబ్ వదిలేసి నువ్వు ఈ రకంగా ఫిల్మ్ వైపు వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అండ్ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ 2014 అంటే అసలు మా నాన్న మా మామూలు టెన్షన్ పడలేదు రే సినిమాలే నీకు ఏం తెలుసు రా యాక్టింగ్ నీ మొక్క అసలు ఏంట్రా నువ్వు అని చెప్పి మా నాన్న ఎక్కడెక్కడ పడ్డాడు నీకు ఏమి తెలియదు కదరా మా నాన్న ఏమి తెలియదు కదా యాక్టింగ్ అంటే అసలు నీకు చిన్నప్పటి నుంచి అయితే స్టేజ్ మీద నాటకాలు వేసేవాడు లేకపోతే పాట పాడేవాడు ఏంటి నీకు ఏం తెలియదు ఏం తెలియదు కదా నీకు అనేవాడు అందరు నాన్న అంతే అంటే పాపం భయపడతారు కదా మరి ఆబ్వియస్లీ పాపం సడన్ గా సినిమా ఇంట్రెస్ట్ అంటే ఎవరన్నా భయపడతారు సరే ఒక్కసారి ట్రై చేస్తాను నన్ను ఒకసారి ట్రై చేసి వస్తానని చెప్పి షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేశాను 2014లో ఓకే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయింది సెకండ్ అయింది థర్డ్ షార్ట్ ఫిల్మ్ రంబతో రాముడు అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది అరే టైటిల్ కొంచెం మరీ కొంచెం కాంట్రవర్షియల్ ఉంటుంది దాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు అది ఫన్నీ షార్ట్ ఫిల్మ్ అది ఓకే డన్ రంబతో రాముడు అని చెప్పి షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఓకే ఆ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఆ షార్ట్ ఫిల్మ్ అనమాట అక్కడ నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి నాకు షార్ట్ ఫిల్మ్ అంటే ఒకటి గుర్తొచ్చిందన్న అందరు అమ్మాయిలు ఒక అబ్బాయి దగ్గర నుంచి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమి షార్ట్ ఫిల్మ్ అది హ్యాపీ ఎండింగ్ ఫస్ట్ పాయా సూప్ అన్న స్టార్ట్ చేయకముందు అన్న తినేది అందుకే అంటున్నాడు ఎట్లుందన్న మామూలుగా లేదు అసలు ఘాటు ఉండాలి రోజు తింటే ఎంత మంచిది అంటే బోన్స్కి మామూలు మంచిది కాదు అసలు ఫుల్ 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 హెల్దీ పాయాసు ఇప్పుడు నువ్వు శ్రీనగర్ కాలనీ నుంచి రోజు గచ్చిబౌలి వచ్చి తింటావన్నా అక్కడ దొరకదేంటి ఇక్కడ దొరుకుతా కూడా ఇక్కడ దొరుకుతాయి కదా అన్న ఉంటాయి కానీ అంటే రావాలి బిర్యానీ కోసం రావాలి దొన్నె కోసం సపరేట్ అంటే ఇక్కడ ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉంటాయి ఏమండి శ్రీనగర్ కాలనీ దాకా పోతాయి ఆ డెలివరీస్ ఎక్కడ దాకా 12 కిలోమీటర్స్ ఎంత అన్న మీది మన 12 కిలోమీటర్స్ సరిపోయింది వచ్చిందంటే ఆయనకి పంపించాలి మంచి మంచి కెమెరా మంది తలుచుకుంటున్నట్టు నా పెట్టకుండా ఇది అంటున్నా సూప్ అయితే సూపర్ ఉంది అండ్ దట్టు ఆ వేడి ఆ ఘాటు అది ఇదిగో ఇదిగో నా మిమ్మల్ని ఎవరు తలుచుకున్నారు చెప్పనా నువ్వే నేను కాదన్నా మీ మిస్సెస్ నాకు పెట్టకుండా వెళ్ళిపోయాడు తింటానికి అని కాదు కాదు
నాకు పుల మారింది కదా, మీ మనవాడికి ఎంత కావాలో అనుకోరా కదా. స్టార్టర్లో లాలీపాప్, క్షత్రియ కబాబ్, గుంటూరు చికెన్, గీ రోస్ట్ చికెన్ అండ్ చికెన్ సుక్కా. అబ్బా పేర్లు గుర్తు పెట్టుకున్నావు భయ్యా. ఫస్ట్ ఓపెనింగ్ చికెన్ లాలీపాప్ అన్న. ఎస్, మన ఇద్దరం పందెం పెట్టుకుందాం. ఒకరు ఒకరు తీసుకోండి మీరు. ఒకటి చాలు, ఒకటి ఒకటి వేసుకుందాం పందెం. ఒకటి స్టైల్ తీసుకోండి, ఒకటి ఒకటి వేసుకోండి. తీసుకో, ఇది తీసుకో పందెం. పర్లేదు, అది పోయి నాకు. డన్, ఓకే అన్న, టైం పెడతాను. 3, 2, 1 స్టార్ట్ అన్న. మాటరాణి మౌనమిది అన్న, మొక్క పెద్దది కదా. ఇంకా ఒక సెకండ్ కూడా అవ్వలేదండి. 0.08 సెకండ్ ఆగొడిసాడు మొత్తం అంతా. పందెం కదన్నా, మరి ఇలాగా సరే కానీ తినేసే. బాగా ఆకలి మీద ఉన్నాడు మన. చికెన్ మాత్రం చాలా బాగుంది, బాగా డీప్ ఫ్రై అయ్యి. అన్న నువ్వు గమనించుంటే పైన నువ్వులు అయి చూడు, అది అదనపు టేస్ట్ వచ్చింది దీనికి. వెరీ హెల్దీ కూడా. సూపర్. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, చెప్పనా? చికెన్ మనోడు ఆస్వాదిస్తూ తినట్లా యుద్ధం చేస్తున్నట్టు జిమ్మలా తిన్నాడు ఇప్పుడు సరంగా. ఓకే డన్. ఇక్కడ చాలా ఫేమస్ అండి మీకు. మీరు కనుక చూసుకునే ఎలా చికెన్ చొక్క, చికెన్ సుక్క, ఇదేంటంటే మామూలుగా బాయిల్తో చేసిన తర్వాత కోకోనట్ వాటర్తో డ్రై చేస్తారన్న. ఆ పైన కూడా కొబ్బరి తురుమ వేసి మిక్స్ చేస్తారు. ఓకే, ఇది కొత్తగా నేను ఇక్కడే వింటాం అండ్ ఇక్కడే తింటాం కూడా. అట్లా కోకోనట్తో మనం ఫుడ్ ఐటమ్స్ అనేది కేరళలో దొరుకుతాయి ఎక్కువ మనకి. ఎక్కువ అవును. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. నిమ్మకాయ పిండు, ఉల్లిపాయ వేసుడు. అదిరిపోయింది. అవునా, చికెన్ చొక్క చొక్క చూపుతుందా? అదే, మీరు చొక్క తాగినప్పుడు ఇది ఒకటి పక్కన పెట్టుకోండి, మనకే మంచిది. అవి ప్రమోట్ చేయట్లేదు అమ్మ. నాకు అలవాటు లేదు, నేను ఊరికే చెప్తున్నాను. అంటే తాగడం తప్పదు కాదండి, ఎక్కువ తాగద్దు అంతే. అంతే. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఘీ రోస్ట్ అన్న. యాక్చువల్గా అన్న మీరు నాన్ వెజ్లో ఎక్కువ ఏం తింటారు? చికెనే. ఓన్లీ చికెన్? ఓన్లీ చికెన్, అది బోన్లెస్. బోన్లెస్? వయసు? ఏమో చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అలవాటు చేసిన చాలా గొప్ప చూపిస్తారు. అయ్యో, నాకు తెలియజేవేది నమ్మకంలే, అందుకే కరెక్ట్గా పేరెట్టుకున్నా టేస్ట్ తెలియజేది. యాక్చువల్గా పంపించడమే. ఇదేంటంటే ఘీ రోస్ట్ అన్న, మొత్తం ఘీతో బీభత్సంగా రోస్ట్ చేసి మన ఇంట్లో నెయ్యి ఎంత తగ్గితే ఆ టేస్ట్ వస్తుంది. సూపర్. అంతే, అదిరిపోయిన టేస్ట్. ఆసం ఫుడ్ని టేస్ట్ చేయాలంటే మన గచ్చిబౌలిలో ఉంటుందండి, బెంగళూరు దొన్నే బిర్యానీ. దీనికి సంబంధించిన లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆసంగా ఉంది టేస్ట్ మాత్రం. నేను కాదు మన రవి భయ్య కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదిరిపోయి ఇప్పుడు దాకా మీరు అదేంటి, లాలీపాప్, ఘీ రోస్ట్, సుక్క సుక్క, ఈ మూడిట్లో ఏది బాగుంది నచ్చింది మీకు? మూడు బాగుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా బాగుంది. కానీ నెక్స్ట్ ఏంటంటే చెప్పు, గుంటూరు ఉంది, క్షత్రియ కబాబ్ ఉంది. కబాబ్, కబాబ్, క్షత్రియ కబాబ్. ఓకే డన్. గుంటూరు నువ్వే తిందిగా. ఏనా, స్పైసీ అని భయపడుతున్నావు? నన్ను స్పైసీ ఏమి ఉండదులే, కానీ నేను ఏదో సరదాగా అన్నాను. క్షత్రియ కబాబు యాక్చువల్గా దొన్నేలోనే ఇది ఫేమస్. యాక్చువల్గా చాలా చోట్ల క్షత్రియ కబాబ్ అని స్పెషల్గా తీసుకొని తింటారు కదన్నా. లెస్ ఆయిల్ కూడా ఉంది, దాని నుంచి మనం డీప్ ఫ్రై అది ఇది అనుకుంటున్నాం. కానీ ఇది చూడండి, ఇట్లా పెడితే బీభత్సంగా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా మనకేమంత తగలతల్లా, ఆయిల్ లెస్ ఫుడ్. నాకైతే సూపర్ నచ్చింది. కంటిన్యూస్. నెక్స్ట్ సారంగపాణి మంచి హిట్ ఇచ్చారు. ఓకే, ఆఫ్టర్ సారంగపాణి ఏంటి ప్రస్తుతానికైతే? స్టోరీలు అంటున్నాను, సినిమాలు సైన్ చేశాను, రెండు సినిమాలు చేసా, ప్రస్తుతంగా అవి చేయాలి. ఓకే, నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ అంతే. ఈ స్మాల్ స్క్రీన్లో ఏ రకంగా అయితే ఒక ఇది వచ్చిందో. యాక్చువల్గా మీకు సూర్యలో ఛాన్స్ ఎలా వచ్చిందన్నా? మన ఆఫీస్లో సాత్విక్ తెలుసు కదా, సాత్విక్ నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు. ఓకే, సుబ్బు ఈ అబ్బాయి నాకు తెలుసు, ఒకసారి ఆఫీస్కి పిలిపించి నేను మాట్లాడతాను, ఎంతో క్యారెక్టర్ ఉంది మన దాంట్లో, మంచి క్యారెక్టర్. సుబ్బు మొత్తం ఫస్ట్ మొత్తం 10 రోజులు నెరేషన్ ఇచ్చాడు మొత్తం అంతా. నాకు అప్పుడే అర్థమైపోయింది ఈ క్యారెక్టర్కి మంచి వెయిటేజ్ ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది అప్లోజ్ ఆ క్యారెక్టర్కి. యాక్చువల్గా ఎవరైనా కానీ ఏమైనా క్యారెక్టర్ కావాలంటే ఇప్పుడు మీద ఒక ట్రేడ్ మార్క్ అయింది. అరే నేను ఒక ఎదురు చేస్తున్న దాంట్లో ఏ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏంది, సూర్యాలో మన స్వామి వెళ్ళే ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది ఒక ట్రేడ్ మార్క్ బెంచ్ మార్క్ ఫిక్స్ చేస్తారు మీరు. ఆ రేంజ్లో సుబ్బు గారు చెప్పడం కానీ మీరు డెలివర్ చేయడం, ఆ యాక్టింగ్, ఆ ఎమోషన్ సీన్స్. సూర్యలో నాకు సూర్య తర్వాత రెండు క్యారెక్టర్లు బాగా ఇష్టం అన్న, ఒకటి మీది,
సూర్య వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ అసలు ఎరగేసాడు ఆయన. మీ మేడం గారు ఇంట్రడక్షన్ ఇప్పుడు తను కూడా మూవీస్ లోకి ఐ మీన్ వెబ్ సిరీస్ ఇలా రావాలి అని చెప్పి అంటున్నాడు. తను ఇంట్రో ఇప్పుడు అని సూన్ బ్రో కొంచెం మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాను. తను స్టోరీ రాగానే ఖచ్చితంగా తన బాగుంటుంది తన లాంచ్ ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే మీ ఇద్దరు కలిసి చేయొచ్చు కానీ చేస్తాం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ నాతో కాకుండా వేరే అర్థం చేస్తే బెటర్ అని చెప్పి ఫస్ట్ నాతో చేసింది అనుకోండి ఇలా చెప్తున్నాను కాదు హస్బెండ్ కాబట్టి చేశారని చెప్పి బయట ఎవరన్నా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈజీగా వేస్తారు కింద కమెంట్లు అది రాకుండా ఆ ఫ్లా రాకుండా నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాం ఇద్దరం ఖచ్చితంగా కలిసి. అబ్బా గుంటూరు చికే నాన్న ఒక పీసే ఒక పీసే మా గుంటూరు స్టైల్ చూడండి. మీరు గుంటూరా మా తినాలన్నా గుంటూరు జిల్లా నేనైతే స్పైసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీని నుంచి మన కోసం డబ్బులేని అంటున్నారు యాక్చువల్లీ చాలా బాగుంది ప్రతి ఐటమ్ బాగుంది అన్న దట్టు నాకు బాగా నచ్చింది ఏంటంటే బీభత్సంగా ఒక ఐ మీన్ చికెన్ అనేది కూడా మనం ఇచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆయిల్ పెద్దగా తగలేదు అండ్ వీటిలో అది నాకు కొత్తగా ఉంది ఇది ఇక్కడ ఉందలే కానీ నాకు నోరుతుంది మళ్ళీ వద్దు ఎక్కువైపోతుంది మళ్ళీ లాగే ఎంత లాగే భయపడ్డాను నేను కూడా చూసి వచ్చిందంటారా ఎలా బ్రో నీ కళ్ళని ఇదిగో తీసుకో నాకు వద్దులే అమ్మో చాలు బయట తలసల్లగా బాన లోపలేమో వేడి వేడిగా చికెన్ లెగ్ పీసులు మంచి ఫుడ్ నా భూతున్న భవిష్యత్తు దానికి తగ్గట్టు ఇంకా నెక్స్ట్ ఇదిగోండి మన దొన్నె రెడీగా ఉంది నేను దాని గురించి వెయిట్ చేస్తాను. ఓకే అన్న ఫైనల్గా మన దొన్నె బిర్యానీకి వచ్చేసామన్న బెంగళూరు దొన్నె బిర్యానీ యాక్చువల్గా దొన్నె బిర్యానీలో డిఫరెంట్ ఉంది బట్ బెంగళూరు స్టైల్ దొన్నె బిర్యానీలో ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. దొన్నె బిర్యానీ అంతకుముందు ఇప్పుడు తిన్నావా? తిన్నా. అవునా? సరే దొన్నె బిర్యానీ ఎలా తింటారో తినన్న చేత్తో. అబ్బా అలా అని కాదన్న ఇది కూడా ఒక టెక్నిక్. ఇది మామూలుగా మనం దీంట్లో వేస్తాం కాదు ఈ పక్కన ఒక పొల్ల ఉంటుంది చూడు ఆ పొల్ల ఇట్లా ఆగేసి ఓకే ఈ పక్కన ఇంకో పొల్ల ఉంటుంది ఏది ఇది దొరకట్ల దొరికింది దొరికింది. ఎంత టెక్నిక్ ఉందా ఇక్కడ? ఆ పక్కన పొల్లలు ఉంటే లాగే అన్న చెప్తా దాని బదులు మొత్తం పోసుకుంటే ముందు తీసుకుందా తీసా ఏమైనా దీంట్లో తింటే ఆ ఫీల్ బాగుంటుంది అని ఒక పొల్ల తీసే రెండు రెండు పొల్ల రెండో పొల్ల తీసేయి ఎక్కడ ఉంది అది ఇక్కడ ఉంది ఇక్కడ లాగే లాగే అబ్బా అన్న చూడన్న పొగలు చూడన్న ఎట్ట వస్తున్నాయో బయటికి తీస్తా రెండో పొల్ల ఏం చేయాలి ఏం లేదు అంటే పక్కన విడమర్చుకొని తింటామే ఇంకేం చేస్తాం వస్తుంది వస్తుంది అద్ది ఇది కరెక్ట్గా 1 పర్సన్కి హ్యాపీగా సరిపోద్ది 160 రూపీస్ ఉంటుంది అన్న తేజ 160 రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ దొన్నే విత్ నేనేంటంటే నేను మటన్ తీసుకున్నా భయ్యా మటన్ తిన్నానని చెప్పి చికెన్ లెగ్ పీస్ చెప్పాను. ఎస్ ఫస్ట్ అన్న ఉట్టి రైస్ని టేస్ట్ చేయండి అన్న మీరు. అబ్బో మరి కాలే తీయలేదన్న సూపర్ అందే ఆ వేడి వేడి తింటే నా టేస్ట్ ఒకలా ఓ అమ్మ ఏం తినేది ముందు చేతులు కాలుతున్నాయా అందుకే ఇచ్చారంటావా ఏం కాదు చేతితో తింటే నా వేరు ఫీలు ఆహా నా టేస్ట్ ఎట్లుంది అయ్యి బాబోయ్ ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి గచ్చిబౌలి బెంగళూరు దొన్నె బిర్యానీ అన్న. యాక్చువల్గా దీంట్లో నిమ్మకాయ పిండితే బాగుంటుంది అన్న బిర్యానీలోనా? అవును నా నిమ్మకాయ కనబడతలేదు ఏమి ఏడుందా? సరే ఓకే పిండు ఆ నిమ్మకాయ పిండి ఓకే ఆ మొక్క ఆ రైస్ ఇప్పుడు వేసుకో. ఎవరు అడిగారని కాదు అని అన్నా నేను అడుగుతున్నాను చెప్పనా అది ఎక్కడ నువ్వు ఫుడ్ తింటావా ఏమన్నా అట్ట అడుగుతావు? ఊరికే తింటాం యాక్చువల్గా ఏదో వీడియో చూసాను అందులో అడిగారని కాదు కానీ ఎందుకంటే అసలు మన ఇంట్లో ఫుడ్ తింటారంటారు అసలు తింటారులేండి ఏందో అట్నవుతావు ఏంది వాడు కూర్చొని కెమెరా చూడకుండా మొక్క తింటా చూడు ఎట్నవుతున్నాడు ఆయన కూర్చొని గురుడా మ్యాటర్ అర్థమైంది ఆయనకి అంటే తినడు అనేగా ఓ అమ్మ అన్న కాదుందన్న పోకలేదు లోపలికి మామూలుగా మన రెగ్యులర్ హైదరాబాద్ బిర్యానీ తిని ఎవరికైనా బోరు అంటే ఎక్కువగా తిన్నా ఇది ఎంత తిన్నా కానీ పోతుంది లోపలికి కడుపులో హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇబ్బంది పెట్టుకుని వెళ్ళిపోద్ది లోపలికి అంతే దాంట్లోకి గ్రేవీ వేసుకో చెప్తా. యాక్చువల్గా ఇది ఉట్టిదే తినేస్తాం అన్న మనం ఉట్టి తింటే నాది ఒక టేస్ట్ ఉంటుంది బట్ దాంట్లో అది మిక్స్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అన్న. యాక్చువల్గా మీరు మామూలుగా
మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? మీరు షన్ను బ్రోని బయట చాలా దగ్గరగా మీరు చేశారు, ఆయన ఎలా ఉంటాడో తెలిసింది. బిగ్ బాస్ అసలు ఎలా ఉంటున్నారు? నిజంగా చెప్తాను, వెరీ నైస్ పర్సన్. నేను ట్రావెల్ చేశాను పర్సనల్గా ట్రావెల్ చేశాను, అంటే దూరం నుంచి చూడలేదు. నేను తనతో యాక్ట్ చేశాను కాబట్టి చెప్తాను. నిజంగా చెప్పాలంటే తనతో బాగా ట్రావెల్ చేశాను, తనంటే బాగా అర్థమైంది. వెరీ వెరీ నైస్ పర్సన్. కానీ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే అందరూ తెలుసుకుంటున్నారు అని, అంటే మేబీ తెలుసుకుంటాడేమో నాకు అనిపిస్తుంది. నాకు మేబీ ఇంకా తను ఇంకా అసలు ఇంకా బయటికి రాలేదు. మేము బయటకు వస్తే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది, బాగాడతాడు యాక్చువల్లీ. అసలు ఆట ఇంకా మొదలవలేదు అంట. అవ్వలేదు యాక్చువల్, స్టార్ట్ చేస్తాడు. రీసెంట్గా మీరు చూసుంటే నిన్న నామినేషన్స్లో చూసుకుంటే ఈ వీక్ అవును 8 మంది దబ్బతబ్బతో మన షన్ను బ్రో గుద్దారు. అలా ఓకే, నామినేట్ చేశారు, రాత్రి ఓటింగ్ స్టార్ట్ చేశారు. జనరల్లీ ఓపెన్ చేసి చూస్తే మార్నింగ్ షన్నుకు ఓటింగ్ ఎంత ఉందంటే, నేను మార్నింగ్ చూసా 50,000 ఉన్నాయి యాక్చువల్లీ ఓటింగ్. మిగిలిన అందరికి 3,000 2,000 ఉన్నాయి. టాప్లో వెళ్ళిపోయారు భయ్య, వెంటనే రాకెట్లో మన పైన ఉన్నాడు మొత్తం. ఎప్పుడెప్పుడు ఓట్లు వేద్దామని వెయిట్ చేస్తున్నాను. నామినేషన్ ఎప్పుడు వస్తారో, ఇప్పుడు వేద్దామని వస్తున్నారు. ఓకే డన్, మీరు మీ ఓటు వేసినట్టే ఉన్నారు భయ్య. డన్, మధిగా మీ మన భయ్య తరపున కూడా చెప్పేస్తున్నాను, షన్ను గారి ఫ్యాన్స్ చూసేసి అటాక్ చేసేయండి ఓటింగ్. రీసెంట్గా మన సారంగపాణిలో గెటప్ సీనా గారితో చేశారు మీరు సిరీస్. అవును అవును. ఎలా ఉంది అన్నతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్ ఉత్తేజ సూపర్. అన్న ఎంత సపోర్ట్ చేస్తాడంటే అసలు అవసరం లేదు అంత పెద్ద ఆర్టిస్ట్కి. జనరల్ ఇప్పుడు అంత బిజీ ఆర్టిస్ట్కి, లేకపోతే అంత టాలెంటెడ్ ఒక పర్సన్కి, ఒక ఫ్రెషర్కి చేయాల్సినంత అవసరం కూడా ఆయనకి లేదు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సెట్కి రావడం, మాతో కలిసిపోవడం అమేజింగ్ అసలు. కుసుంది కొన్ని ఉన్నాయి అన్న అడగాలనుకున్నా, కాలు కాలి మా రావడా అడిగాడు. టేస్ట్ బాగుందని చెప్పు, కాలేదని చెప్పుకో. అండ్ దట్టు ఇదిగోండి, నాకు ఇచ్చింది మటను. ఈ మటన్ కూడా అది ఈ రకంగా వచ్చేస్తుందండి, బాగా కుక్ అయినట్టు, ఐ మీన్ చాలా బాగా కుక్ చేసి. కాకంటే ఎవరైనా దొన్నె బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చేయండి. ఆన్లైన్ డెలివరీస్ కూడా చాలా ఉన్నాయి. స్విగ్గీ అండ్ జొమాటో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, అవి చూసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. అండ్ యాక్చువల్గా ఇది ఉట్టి తింటే ఒక టేస్ట్, అండ్ నెక్స్ట్ దీంట్లోకి మన వాళ్ళు ఇదిగో ఇది ఇచ్చారు, ఇది మిక్స్డ్ మిర్చి కసాలా. నువ్వు చెప్పబోతా లేవనుకుంటారు అంటే ఓకే, మన హైదరాబాద్ స్టైల్ యాక్చువల్గా అండి. దొన్నె బిర్యానీస్ ఒక ఏమి ఇవ్వరు, మనం రెగ్యులర్గా ఇక్కడ అలవాటు కాబట్టి అవి ఇస్తారన్న. యాక్చువల్గా ప్లెయిన్ దొన్నె బిర్యానీ తింటే నా టేస్ట్ వేరు, నేను ఈ మిర్చి కసాలా ఇది టేస్ట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఇది ఓవర్టేక్ చేస్తుంది. వద్దైతే మనకి ఈ ఫ్లేవర్ బాగుంది. నేను విడిగానే తింటా, దొన్నె బిర్యానీ అంటే విడిగానే, నాకు విడిగానే బాగుంది. అండ్ దాంట్లో మనకి ఇంకా స్టార్టర్స్లో కొన్ని ఇచ్చారు ఐటమ్స్, అందులో ఉన్న గ్రేవీ కూడా ఇందులో మిక్స్ చేసుకుంటే ఒక రేంజ్ ఉంటుంది. అన్న నువ్వు సాటిస్ఫైడా ఫుడ్తో? సూపర్ సాటిస్ఫైడ్. నీకు ఏది బాగుందో చెప్పన్న. బిర్యానీ ఏది పోలికి చేయకూడదు అనుకోండి, బట్ నాకు చాలా ఇష్టం దొన్నె బిర్యానీ, బాగా ఇష్టం నాకు యాక్చువల్. నాకు ఒకసారి నాకు అక్కడి నుంచి దాని మీద నాకు మంచి ఇంట్రెస్ట్ ఏర్పడింది నాకు దీని మీద. ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఈ బిర్యానీ? ఇంకా పెరిగింది యాక్చువల్లీ. అబ్బా ఇక నెక్స్ట్ నుండి ఏమైనా ఉంటే వైఫ్ ఫుల్ హ్యాపీస్ అయిపోద్ది ఈరోజు బట్ వీక్స్ అంతే. మేడం గారికి మా గచ్చిబౌలి బెంగళూరు దొన్నె బిర్యానీ తరఫున తనకు ఇష్టమైన ఆశ ఉంది. మీరు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పాలి మళ్ళీ మేడం గారు తిని. ఖచ్చితంగా. అబ్బా నాకైతే అసలు ఈ పూటకి అయిపోయింది, ఎక్కడ సాయంత్రం ఇంకో ఫుడ్ షూట్ ఉందన్న. అయిపోయో ఇంకేం చేస్తామన్నా సాయంత్రం ఫుడ్ షూటు? తినగలవా సాయంత్రం డిన్నర్? ఎలాగో చేయాలి కదా, తినేయడమే అంతేగా. మీరే టేస్ట్ చేయాలాగా స్పైసీ సారంగపాణ స్పైసీ స్వామి. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నారు, ఈ దొన్నె బిర్యానీ ఒక ఫుడ్ బ్లాగర్లో మీరు ఎలా చెప్తారు? నేను చెప్తున్నాను అందరూ టేస్టీ తెచ్చేలా చేయలేరండి, నేను చేస్తే ఆర్టిస్ట్ మాత్రం కాబట్టి సరదాగా. ఊరికే ఆ ప్రయోగాలు చేయకూడదు, ఎందుకంటే ఎవరు టాలెంట్ వెళ్ళదు, మన అక్కడ టాలెంట్ ఉంది కాబట్టి. ఈరోజు నన్ను పిల్లవగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నా. ఇది చెప్పాలి, ఎప్పటి నుంచి భయ్యాతో ప్లాన్, 3 నెలల నుంచి ప్లాన్ వేసా. ఆయన సూర్య వెబ్ సిరీస్ 8th 9th ఎపిసోడ్ నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాం, తర్వాత సారంగమైన 10 ఎపిసోడ్లు అయిపోయినాయి కూడా. ఇదిగో ఇప్పుడు ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు దొరికారు భయ్య, అంత బిజీగా ఉన్నారు. ఫైనల్గా ఫుడ్ వచ్చేసి మన భయ్యకి చాలా బాగా నచ్చిందని చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలవగానే మా యొక్క టేస్టీ తేజాకి వచ్చి మాతో కలిసి ఆసం ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్కి చెప్పుకున్నందుకు, ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు
టేస్టీ తేజ నేను కాదు మనోడు చూడడానికి అందంగా ఉన్నాడు ఇది ఎందుకు లాస్ట్లో నాకు ఊరికే కష్టం యాక్చువల్గా ఇంత నుంచి నేను సరే క్లోజ్ చేద్దాం అంటే భయ్య అంటున్నాడు తేజ మన ఇద్దరం కలిసి నెక్స్ట్ చేద్దాం వెబ్ సిరీస్ అది ఇది అంటున్నారు ఓకే నేను వద్దన్నా కూడా ఎట్లా ఇవ్వట్లా అమ్మో ఎట్లా ఇవ్వట్లా మనోడే అడిగాను నేను ఆల్రెడీ అయ్యా జబర్దస్త్ అన్నాడు లేకపోతే ఈ ఛానల్ అంటున్నాడు లేకపోతే ఇంక బయట వేరే ప్రాజెక్ట్లు అన్నాడు లేకపోతే సాఫ్ట్వేర్ అంటాడు మాకు ఎందుకు ఇస్తారు డేట్లు వద్దు వద్దులే చేద్దాం నెక్స్ట్ త్వరలోనే ఇస్తుంది ఇంకోటి చేద్దాం అన్ని లేకపోతే ఏం లేదు ఓకే ఆయన నమ్మే తోసేస్తున్నారు అంతే అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్ అన్న బాయ్ బాయ్.